టీచర్లు మళ్ళీ ఆగం. స్కూళ్ల మూతతో మళ్ళీ రోడ్డున పడ్డారు లక్షన్నర మంది ప్రైవేట్ టీచర్లు. ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడున్నారు, మరొకసారి వీళ్ళంతా కూడా ఆగమవుతున్న పరిస్థితి. దాని గురించిన వార్త చూద్దాం. అండ్ జిల్లాల్లోనూ బస్తీ దవాఖాన్లు, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో బస్తీ దవాఖాన్లు ఏర్పాటు అని చెప్పి ఈటల రాజేందర్ అన్నారు. దాని గురించిన వార్త. సినిమా టాకీస్లు మాత్రం మూసివేయం అని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారండి. మాకు ఇప్పటికే చాలా నష్టపోయారు టాకీస్లు వాళ్ళు, మేము మూసివేయం అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అన్ని ఎగ్జామ్స్ వాయిదా, త్వరలోనే రీషెడ్యూల్ ప్రకటిస్తాం. సో డిగ్రీ పీజీ అన్ని పరీక్షల్ని కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. దాని గురించిన వార్త. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ ధర్నా, అసలు ధర్నా చౌక్ అవసరమా అన్న టీఆర్ఎస్ లీడర్లు ధర్నా చౌక్ లో ధర్నా కూర్చున్న పరిస్థితి. ఇంట్రెస్టింగ్ వార్త, దాని గురించి చూద్దాం. ఇలాంటి బోల్డన్ని వార్తలు వచ్చే వెలుగు పేపర్ లో, వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలన్నీ వినిపించేస్తా. చలో నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా షేర్ కొట్టండి. మనం మాస్టర్ హెడ్ పక్కన ఉన్న వార్త చూద్దాం. జస్టిస్ ఎన్వీ రమణ కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ నియమితులు కాబోతున్నారు. ఆయన పేరుని ఇప్పుడున్న సిజే బాబ్డే, ఎస్ఏ బాబ్డే ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లెటర్ రాశారు. బాబ్డే April 23rd న రిటైర్ కాబోతున్నారు. సో ఎన్వీ రమణ నియామకానికి కేంద్రం ఓకే చెప్తే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కాబోతున్నారు. 1957 August 27 ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో సిజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే తర్వాత జస్టిస్ రమణే అత్యంత సీనియర్ జడ్జ్. 2022 August 26 వరకు సిజే పదవిలో ఆయన కొనసాగుతారు. ఒక్క కేంద్రం ఆమోదం మాత్రమే మిగిలింది. దాని గురించిన వార్త. ఇక కేసులు పెరిగినాయా లెక్కలు దాచి, మనం అక్కడ ఫోటో చూస్తే అర్థమవుతుందండి. సికింద్రాబాద్ లో కరోనా టెస్టులు చేయించుకునేందుకు జనం ఎట్లొస్తున్నారు. కొంతకాలం జస్ట్ కొన్ని రోజుల క్రితం వరకు కూడా పెద్దగా సర్దీ చేసినా ఏం చేసినా టెస్ట్లకు రాకుండే, బట్ ఇప్పుడు మళ్ళీ బాగా జనాలు కూడా వస్తున్నారు. టెస్టుల్లో పాజిటివ్లు కూడా అట్లానే వస్తున్నాయి, బట్ బయటకు చెప్పే లెక్కలు మాత్రం చాలా డిఫరెంట్ ఉంటున్నాయి. రాష్ట్ర సర్కార్ మళ్ళీ కూడా లాస్ట్ ఇయర్ ఎట్లయితే చేసిందో అట్లానే ఇప్పుడు లెక్కలు మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్తోంది కరోనా కేసులపై అని చెప్పి చూస్తున్నాం. ప్రతిరోజు సగానికి పైగా కేసుల్ని దాచేస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతుంటే కేవలం వందల్లోనే చూపుతూ జనాన్ని తప్పుదో పట్టిస్తోంది. ప్రైవేట్ ల్యాబ్స్ లెక్కలనైతే అసలు కనీసం హెల్త్ బులెటిన్ లో చూపించినే చూపించట్లేదని చెప్పి చూస్తున్నాం. మరణాల లెక్కలు కూడా తప్పే అని చెప్పి స్వయంగా డాక్టర్స్ చెప్తున్నారండి. ఇన్పేషెంట్ల వివరాలు అయితే అన్ని శుద్ధ అబద్ధాలు అని చెప్పి చెప్తున్నారు. జిల్లాల్లో DMHO అధికారికంగా డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న వివరాలకి, స్టేట్ వైడ్ వస్తున్న హెల్త్ బులెటిన్ వివరాలకి జమీన్ ఆస్మాన్ ఫరుకు ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో సోమవారం 38 మందికి పాజిటివ్ వస్తే అది జిల్లా అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ బులెటిన్, హైదరాబాద్ లో ఏదైతే స్టేట్ వైడ్ బులెటిన్ రిలీజ్ చేస్తారో దానిలోకి వచ్చేసరికి కేవలం 9 కేసులు చూపించింది సర్కార్. ఎక్కడ 38, ఎక్కడ 9. అండ్ మంగళవారం 41 మందికి వైరస్ సోకితే 21 కేసులు అని చెప్పి లెక్క చెప్పింది. జగిత్యాల జిల్లాలో సోమ మంగళవారం 2 రోజులు కలిపి 105 మంది కరోనా సోకితే ఆ 2 రోజుల్లో కలిపి ఆ జిల్లాలో 30 కేసులు అని చెప్పి చెప్పింది. ఎన్ని దాస్తుందో మనం అక్కడ పక్కన టాబ్లెట్ ఫామ్ చూడొచ్చు. జిల్లాలు రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేస్తున్న లెక్కల్లో తేడాలు మనకు అర్థమవుతుంది. జగిత్యాలలో 105 జిల్లా లెక్క, బులెటిన్ లెక్క మాత్రం 30, ఏది స్టేట్ వైడ్ బులెటిన్ లెక్క. మంచిర్యాల 79 జిల్లా లెక్క అయితే 30 కేసులు చూపించారు హెల్త్ బులెటిన్ లో. నిర్మల్లో 127 కేసులు జిల్లా లెక్క అయితే 45 చూపించారు బులెటిన్ లో. కామారెడ్డి 68 అయితే 15 చూపించారు. మహబూబ్ నగర్ జిల్లా లెక్క 72 అయితే 18 బులెటిన్లు చూపించారు. నల్గొండలో 80 జిల్లా లెక్క, 23 చూపించారు. భువనగిరి 74 జిల్లా లెక్క, 22 చూపించారు. నాగర్ కర్నూలు 36 జిల్లా లెక్క, 13 కేసులే స్టేట్ హెల్త్ బులెటిన్లు చూపించారు. మొత్తం 641 కేసులు జిల్లాలకు సంబంధించి DMHO చెప్పిన లెక్కలుంటే కేవలం బులెటిన్ లో 196 మాత్రమే చూపించారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవ్వచ్చు ఏ రేంజ్ లో కేసుల్ని దాచిపెడుతున్నారు అనేది. రాష్ట్రంలో మరో 431 మందికి కరోనా వచ్చినట్లుగా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించిందండి. ఇందులోనే ఎన్ని కేసులు దాచి ఉండొచ్చు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 70,280 మందికి టెస్టులు చేశారట. ఇందులో GHMC పరిధిలో 111 మందికి, జిల్లాలో 320 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా చెప్పారు. సో మొత్తం 304,298కి చేరిందట. సో ఇవన్నీ కూడా తప్పులే అని చెప్పి స్వయంగా డాక్టర్స్ చెప్తున్నారు. ఇన్పేషెంట్ల వివరాల్లో కూడా బోల్డ్ అన్ని అబద్ధాలు ఉంటున్నాయని చెప్పి దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. ప్రైవేట్ టీచర్లు మళ్ళా ఆగం. పాపం అక్కడ కుత్బుల్లాపూర్ చెందిన హిందీ పండిట్ సరళ చెప్తున్న మాట చూడొచ్చు మనం. స్కూళ్లు తెరవడంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం, అంతా సెట్ అవుతుందని అనుకుంటుంటే మళ్ళీ స్కూళ్లు బంద్ చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూ స్కూళ్లు నడిపితే మాలాంటి ఎంతో మందికి యూస్ఫుల్ గా ఉంటుంది, మేము బతుకుతాము అని చెప్పి లాక్డౌన్ టైంలో జాబ్ పోయి టీ స్టాల్ పెట్టుకున్న ఒక ప్రైవేట్ టీచర్ ఫోటో మనం చూడొచ్చు, చెప్పుకున్నాం కూడా మనం ఇలాంటి వార్తలు. మళ్ళీ ప్రైవేట్ టీచర్ల బతుకంతా కూడా మళ్ళీ ఆగమైంది బడులు మూసేయడంతో అని చెప్పి మనం ఈ ఆటగాల్లో చూసినాం. March 23న రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా మూసేస్తున్నామని చెప్పి ప్రకటించగానే మేనేజ్మెంట్స్ అంతా ఇంకా టీచర్స్ ని
ఉద్యోగాలకు రావద్దని చెప్పి ఖరాఖండిగా చెప్పేశాయి. సో లాక్డౌన్ తర్వాత ఉద్యోగంలో చేరి నెలన్నర రోజులు కూడా కాకుండానే మళ్ళీ వాళ్ళంతా కూడా రోడ్డును పడ్డారు. ఎందుకు కనీసం ఆ మీద గవర్నమెంట్ కి జాలి కూడా కలగదా అని చెప్పి పాపం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం మేము పనికొచ్చాము, హడావిడిగా స్కూల్ తెరిపించారు, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా మేము పనికిరాని వాళ్ళం అయిపోయాము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్ చేసిన పరిస్థితి. 2 లక్షల మంది దాకా రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ ఉన్నారండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1 లక్షకు పైగా టీచర్లు పనిచేస్తున్నారు. 53.7% మంది పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారు. ఒక హైదరాబాద్ పరిధిలో అయితే 82% 82% మంది ప్రైవేట్ లోనే చదువుతున్నారు, అంటే కార్పొరేటివ్ బడ్జెట్ స్కూల్స్ వీటిలో చదువుతున్నారు. లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసులు మాత్రమే ఉండడంతో మేనేజ్మెంట్స్ ఏం చేశాయి, తమ స్టాఫ్ లో ఒక 20% నుంచి 50% మందిని మాత్రమే పెట్టుకున్నాయి ఆన్లైన్ క్లాసులే కాబట్టి. వాళ్ళకు కూడా చాలా మందికి సగం జీతాలు ఇచ్చిన పరిస్థితి. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం, దాని గురించి మనం కంటిన్యూషన్ లోకల్ పేజీలో చూద్దాం. అక్కడే మనం ఒక సూపర్ వార్త చూడొచ్చు, జేఈఈ మెయిన్స్ లో మనోళ్ళే టాపర్లు. సో జేఈఈ ఫలితాల్లో మనోళ్ళు మరోసారి సత్తా చాటారండి. మెయిన్ ఎగ్జామ్స్ లో 100% తో టాపర్స్ గా నిలిచారు అని చెప్పి చూసినా, మొత్తంగా 13 మంది 100% సాధించారు. అందులో మన రాష్ట్రానికి చెందిన 3 ఉన్నారు, బన్నూర్ రోహిత్ కుమార్ రెడ్డి, ఇందులో మన రాష్ట్రానికి చెందిన 3 రోహిత్ కుమార్ అండ్ టాప్ 10 లో మాధుర్ ఆదర్శ రెడ్డి 100% సాధించిన 13 మందిలో జోషిల వెంకటాదిత్య కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ పరీక్షకి దేశ విదేశాల్లోని 6 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నారట. సో దట్స్ అ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై మన రాష్ట్ర విద్యార్థులు. ఇక జిల్లాలోనూ బస్తీ దవాఖాన్లు, సో వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర కార్పొరేషన్స్ లో కూడా బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానల ఏర్పాటుకి సీఎం అనుమతి ఇచ్చారు, ఫేజ్ వైజ్ గా వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో 225 ఉన్నాయి బస్తీ దవాఖానలు. అర్బన్ పిహెచ్సిలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి చెప్పారు. అండ్ సినిమా టాకీస్లు మూసివేయం, థియేటర్లు మూసేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, అందులో నిజం లేదని చెప్పి మంత్రి తలసాని నిన్న క్లారిటీ ఇచ్చారు ఒక ప్రకటనలో. కరోనా వల్ల ఇప్పటికీ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ, 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు, ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. ఇప్పుడు థియేటర్లు ఎలా రన్ అవుతున్నాయో ఇకపైన కూడా అలానే నడుస్తాయని చెప్పి చెప్పారు. ఇంత ప్రేమ టీచర్స్ మీద, ప్రైవేట్ టీచర్స్ మీద కూడా ఉంటే బాగుండు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మంది రోడ్డున పడ్డారు, రోడ్డున పడుతున్నారు. వాళ్ళ విషయంలో కూడా ఏమైనా కాస్త సాఫ్ట్ గా ఆలోచిస్తే బాగుండు గవర్నమెంట్ అనిపిస్తుంది ఇలాంటి వార్తలు చూసినప్పుడు. ఎనీవేస్ చూద్దాం, స్టూడెంట్ ని తన్నిన కానిస్టేబుల్ ఎంత దారుణం అంటే, ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో ఉద్యోగ అవకాశాలు పోయాయి, మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి నిరుద్యోగులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం పీఆర్సీ ప్రకటన వచ్చిన తర్వాత నుంచి. సో వెంటనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న హన్మకొండ నయీం నగర్ దగ్గర ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. వాళ్ళ మీద పోలీసులు ఎట్లా ఓవర్ యాక్షన్ చేశారో మనం ఫోటో చూస్తే అర్థమవుతుంది. కానిస్టేబుల్ కాల్ తో తన్నడం మనం క్లియర్ గా ఫోటోలో చూడొచ్చు. అండ్ అన్ని ఎగ్జామ్స్ వాయిదా. సో రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ని వాయిదా వేస్తున్నట్లు నిన్న ప్రకటించిందండి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. త్వరలోనే ఎప్పుడు మళ్ళీ నిర్వహించేదనే దానికి సంబంధించి రీషెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పి పాపిరెడ్డి అన్నారు. స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, గురుకులాలు అన్ని మూసేస్తున్నట్టు ప్రకటించారు, బట్ ఎగ్జామ్స్ మాత్రం కంటిన్యూ అవుతాయని చెప్పి యూనివర్సిటీస్ ప్రకటించాయి. దీని మీద సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. అన్ని వాయిదా వేయాలని చెప్పి ఆయన ఆదేశించడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా చెప్పారు. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ ధర్నా. మామూలుగా ధర్నాలు నిరసనలకి అడ్డ మనకు తెలుసు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, అందుకే ధర్నా చౌక్ అని చెప్పి దానికి పేరు వచ్చింది. ఇప్పుడిప్పుడు అక్కడ ధర్నాలు జరుగుతున్నా, మొన్నటి దాకా అక్కడ ఎలాంటి ధర్నాలు చేయడానికి పర్మిషన్ లేకుండే ఎన్నో ఆంక్షలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. చౌక్ను ఎత్తేస్తున్నట్లు కూడా ప్రకటించింది. చాలా సార్లు సీఎం కేసీఆర్ కూడా ధర్నా చౌక్ గురించి ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. ధర్నా చౌక్ ఇక్కడనే ఉండాలంటే ఎట్లా, ఏడుంటే ఏంది, చేసేది ధర్నానా ఇంకోట, దానికేం పట్టుదల నాకు అసలు అర్థం కాదు, అదేమన్నా ప్రజలకి సంబంధించిన సమస్యనా అని చెప్పి చాలా సార్లు ఆయన రుసరుసలాడిన పరిస్థితి. సో ఇప్పుడు టీఆర్ఎస్ ముఖ్య నేతలే అక్కడ ధర్నా చౌక్ లో ధర్నాకి దిగారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం చేపట్టిన నిరసన దీక్షలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులంతా కూడా అక్కడ పాల్గొన్న పరిస్థితి. దాని గురించి కూడా చూద్దాం. ఇక సెకండ్ పేజ్కి వద్దామండి. సెకండ్ పేజ్కి వస్తే లెక్కలు దాచే, ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. సో నిర్మల్లో కూడా 67 కేసులు వస్తే సోమవారం 32 చూపించారు. ఇట్లా నేను ఇందాక మీకు చెప్పాను ఏ జిల్లాల్లో జిల్లా టెస్ట్లు ఎన్ని మనకి వాస్తవంగా హెల్త్ బులెటిన్లో చూపిస్తున్నవన్నీ అని చెప్పి. సో ఇట్లా ప్రైవేట్ హాస్పిటళ్లలో జిల్లాలోని కరోనా మరణాలు ఏవి, ఇవేంటి లెక్కలు, ఓన్లీ కేసుల గురించే కాదు మరణాలు కూడా దాస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఒక్కొక్క రోజు
పది నుంచి 15% శాంపిల్స్ పాజిటివ్ వస్తున్నట్లుగా ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ చెప్తున్నారు. అసలు ప్రైవేట్ ల్యాబ్స్ లో జరుగుతున్న టెస్ట్లకి సంబంధించిన రిజల్ట్ అయితే ఎక్కడ కూడా మన స్టేట్ హెల్త్ బులెటిన్ లో చూపించట్లేదు. మరణాల విషయంలో కూడా ఇదే పరిస్థితి అని చెప్పి స్వయంగా డాక్టర్స్ అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో జిల్లాలో కరోనా మరణాలు ఏవి కూడా బులెటిన్ లో చూపించట్లేదు. పైగా అందులో బులెటిన్ చూపిస్తున్న ఇన్ పేషెంట్ లెక్కలు కూడా తప్పే. దవాఖానలో ఉన్న పేషెంట్ల సంఖ్యకు బులెటిన్ లో చూపిస్తున్న లెక్కకు అసలు ఏమాత్రం పొంతన లేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు కరోనా టెస్ట్లపై ఇంట్రెస్ట్ చూపించలేదు జనం. ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ ల్యాబ్లకు విపరీతంగా వెళ్తున్నారు మళ్ళీ సెకండ్ వేవ్ భయంతో. అయితే ఇప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం యాంటీజెన్ టెస్ట్లు చేస్తోంది. అదేంటి అంటే యాంటీజెన్ టెస్ట్లే పదే పదే కేంద్రం కూడా స్ట్రెస్ చేసింది దీని మీద. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లోనే ఖచ్చితత్వం ఎక్కువ, సో ఆర్టీపీసీఆర్ టెస్ట్లే చేయండి అని చెప్పి. బట్ మన దగ్గర ఎట్లా అంటే పెద్ద పెద్ద అధికారులతో ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే రిజల్ట్ రావడానికి టైం పడుతుంది, ఈ లోపల ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలియక వాళ్ళు బాగా తిరుగుతారు, వాళ్ళు స్ప్రెడర్స్ గా మారుతారు, యాంటీజెన్ టెస్ట్ అయితే అరగంటలో రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువగా యాంటీజెన్ నే చేయాలి అని చెప్పి ఇట్లాంటి వాదనలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం సింప్టమ్స్ ఉండి ఒకవేళ యాంటీజెన్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి. బట్ అవి ఏవి కూడా మన రాష్ట్రంలో జరగట్లేదు. ఆర్టీపీసీఆర్ చేయాలని అడిగినా చేయట్లేదని చెప్పి స్వయంగా బాధితులే చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టెస్ట్ల కోసం వాళ్ళు ప్రైవేట్ వెళ్తున్నారు. సింప్టమ్స్ తో టెస్ట్లకు వస్తున్న వాళ్ళలో 90% మందికి పాజిటివ్ వస్తుందని చెప్పి ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ చెప్తున్నారు. సో టెస్ట్ల సంఖ్య పెంచాల్సిన అవసరమే లేదని చెప్పి హెల్త్ ఆఫీసర్లు లాస్ట్ ఇయర్ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు మనం చూసాం. జనాలు బాగా వైరస్ బారిన పడడం, హైకోర్టు పదే పదే ముట్టికాయలు వేయడంతో ఎట్టకేలకి దిగొచ్చి అప్పుడు టెస్ట్ల సంఖ్య పెంచారు. ఇంతకీ దవాఖానలు రెడీనా అన్న అనుమానం కూడా వస్తుందండి. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ చూసాం జనాలు ఎంత గోసపడ్డారో, ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వాళ్ళు తిరిగి 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 ఇబ్బంది పడి చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా. సో దవాఖానల చుట్టూ తిరిగి గేట్ల దగ్గరే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఇప్పుడు ఆక్సిజన్ అందక వెంటిలేటర్స్ సరిపోక చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా అప్పుడు మనం చూసాం. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటి అంటే ఇప్పుడంతా మేము రెడీగా ఉంచామని చెప్పి చెప్తున్నారు. బట్ మొన్న మధ్య మనం 4 రోజుల క్రితం వెలుగు పేపర్లో మనం చెప్పుకున్నాం కూడా, వరంగల్ ఎంజీఎం లో టైం కి వెంటిలేటర్ అందక కన్న తల్లి ముందే కళ్ళు మూసిన కొడుకు గురించి చెప్పుకున్నాం. అక్కడ అన్ని ఉన్నాయి, వెంటిలేటర్ ఉంది, అంతా ఉంది, బట్ కరెంట్ పోయింది, కనీసం జనరేటర్ ఆన్ చేయకపోవడంతో అతను పాపం చనిపోయాడు. సో ఇట్లాంటి వాటిపై దృష్టి పెట్టాలి, ఉన్నతాధికారులు హాస్పిటల్స్ కు వెళ్ళి పరిశీలించాలి. కేవలం పైపైనే అన్ని ఏర్పాట్లు చేశాం రెడీ ఉంది అని చెప్పి చెప్తే సరిపోదు అని చెప్పి కూడా జనాలు కోరుకుంటున్నారు. అండ్ కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పి కూడా అన్నారు. అది ఎక్కడ దాకా వచ్చిందో కూడా తెలీదు. ఎందుకంటే విపరీతంగా దోచుకోవడం, ఎంతో మంది అప్పులు పాలైపోవడం ఇవన్నీ కూడా మనం చూసాం లాస్ట్ ఇయర్. సో వీటన్నిటి నేపథ్యంలో మొత్తం ప్రిపరేటరీ మెజర్స్ అన్ని ఉన్నాయో లేదో చూడాలి అని చెప్పి కూడా జనాలు కోరుతున్నారు. జిల్లాలో బస్తీ దవాఖానలు, సో నిన్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు వాటిలో ఒక డాక్టర్, ఇద్దరు సిబ్బంది ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఉంటారని. 10,000 జనాభా ఉన్న బస్తీలో దవాఖానాలు ఏర్పాటు చేశాం, మందుల కోసం నెలకు 20,000 కేటాయిస్తున్నామని చెప్పన్నారు. బస్తీ దవాఖానలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ తో అనుసంధానం చేశామని చెప్పి చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, కరోనా పోలేదని చెప్పి అన్నారండి ఆయన. అండ్ ప్రైవేట్ టీచర్లు మళ్ళా ఆగం, సో మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూసినాం. ఫిబ్రవరిలో 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు స్టార్ట్ అయ్యే క్లాసెస్, సో హై స్కూల్ సెక్షన్ లో 70% నుంచి 100% స్టాఫ్ ని స్కూల్స్ పిలిచాయి. అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళలో చాలా మందికి కొంత జీతాలు కూడా పెంచిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సర్కార్ బడులు బంద్ నిర్ణయం తీసుకోవడంతో మళ్ళీ వీళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు, దిక్కులేని వాళ్ళం అయిపోయామని చెప్పి టీచర్లు బాధపడుతున్నారు. పేరెంట్స్ నుంచి టెన్షన్ గా ఏడాది మొత్తం ఫీజు స్కూల్స్ వసూలు చేశాయండి, బట్ టీచర్స్ దాకా వచ్చేసరికి మాత్రం వాళ్ళకి జీతాలు ఇవ్వక ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఇంకా ఇవన్నీ మళ్ళీ బళ్ళు బంద్ అవడంతో ఇంకా చేసేది లేక కొంతమంది టీచర్స్ అయితే వేరే ఉద్యోగాలు వేటలో పడ్డారు, కొంతమంది అయితే వేరే ఉద్యోగాలకే వెళ్ళిపోయారు టీచర్ ప్రొఫెషన్ ని వదిలేసి, ఇంకొంతమంది అయితే ఆర్థిక బాధంతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటన కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మరి ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందని చెప్పి టీచర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫీజులు అన్ని కట్టించుకున్నాక మూసేస్తారా అని చెప్పి కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పేరెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకేముంది, ఆదరాబాదరగా స్కూల్స్ తెరిచేశారు, ఫీజులు మొత్తం కట్టించేసుకున్నారు, నెల కూడా అవ్వలేదు, మళ్ళీ మొత్తం కూడా బంద్ పెట్టారు, మొత్తం ఎన్నో ఇబ్బందులు పడితే కరోనా టైంలో. ఇప్పుడు పూర్తి ఫీజులతో పాటు మెటీరియల్ ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించాం, ఎంత కాలానికి ఎంత ఫీజు కట్టాలని చెప్పి సర్కార్ నిర్ణయించుంటే తల్లిదండ్రులకి బర్డెన్ ఉండేది కాదు కదా అని చెప్పి పేరెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయో లేదో తెలీదు, కానీ వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయాలంటే ఫీజు మొత్తం కట్టి తీరాల్సిందే అని చెప్పి మేనేజ్మెంట్స్ కండిషన్స్ పెట్టాయి. 65% పేరెంట్స్ అనేక ఇబ్బందులు పడి ఫీజులు కట్టారు. చాలా స్కూల్స్ అయితే నెక్స్ట్ ఇయర్ కోసం కూడా ఇప్పటి నుంచే బుక్స్ యూనిఫామ్స్ కొనాలని చెప్పి డబ్బులు వసూలు చేశాయని చెప్పి
హైదరాబాద్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెంకట్ చెప్పారు, మాకు తీవ్రమైన నష్టం వచ్చింది అని చెప్పి బడ్జెట్ స్కూల్స్ కూడా చెప్తున్నాయండి. ఇప్పుడు మళ్ళీ సర్కార్ మూసేయాలనే నిర్ణయంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా స్కూల్స్ లో బడ్జెట్ స్కూల్స్ లో ఎక్కువగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పిల్లలు చదువుతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళ నుంచి మామూలు రోజుల్లోనే ఫీజు వసూలు చేయడం మాకు కష్టం. ఇంక ఎలాంటి పరిస్థితుల్లో ఇంక అసలే చాలా ఇబ్బంది. స్కూళ్లు తెరిచాక పేరెంట్స్ ఇప్పుడిప్పుడే ఫీజులు పే చేయడం స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ మూసేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా మారిందని చెప్పి బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ అంటున్నాయి. ఎందుకు అన్ని బార్లు సినిమా హాల్స్ పబ్బులు అన్ని కిటకిటలాడుతున్నాయి కదా, స్కూల్స్ వరకు వచ్చేసరికి ఎందుకు ఇట్లా మూసివేత నిర్ణయం తీసుకున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. బడ్జెట్ స్కూల్స్ ని అలాగే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ని ఆదుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. బంద్ పెట్టి బతుకుల మీద కొట్టిండ్రు అని చెప్పి కుత్బుల్లాపూర్ స్వామి వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ ప్రెస్ మా ట్రెజరర్ నర్సిరెడ్డి అంటున్నారండి. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు కాలు పెట్టుకున్నట్లుంది, అటు మేనేజ్మెంట్ లో ఇటు పిల్లలు కూడా ఈ నిర్ణయంతో ఆగమైపోతారని చెప్పి ఆయన అంటున్నారు. జీతాలు ఇవ్వలేక రెంట్లు కట్టలేక ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేక ఎన్నో అవస్థలు పడ్డాము, స్కూళ్లు తెరిచిండ్రని చెప్పి సంతోషిస్తే మళ్ళీ బంద్ పెట్టి మా మీద దెబ్బ కొట్టిండ్రు. పేరెంట్స్ కి కూడా ఇది చాలా కష్టమైన డెసిషన్, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. రోడ్డున పడ్డామని చెప్పి టీపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ షబీర్ అలీ అంటున్నారండి. సర్కార్ నిర్ణయంతో మొత్తం అందరం రోడ్డున పడ్డాం, స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఫీజులు వసూలు చేశారు, టీచర్లకైతే సగం జీతం కూడా ఇయ్యలే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉంటుందో లేదో తెలియదు, ప్రభుత్వానికి పద్ధతి ప్లానింగ్ లేని ఆలోచనలు, ఎన్నికల కోసమే స్కూల్స్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసినట్లుంది అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. ఎగ్జామ్స్ టైంలో యాడికి పోవాలి, సో కరోనా పేరుతో హాస్టల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది, ఆఫీసర్లు ప్రకటించారు. సో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా భగ్గుమన్నారండి. ఎగ్జామ్స్ టైంలో మేము ఏడకి పోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు, పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూ క్యాంపస్ లో హాస్టల్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు యూనివర్సిటీ ఆఫీసర్స్. సో ఇట్లా బంద్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. సో రాష్ట్రంలో బార్లు టాకీస్లకు పర్మిషన్లు ఇచ్చి హాస్టల్స్ కి ఎందుకు ఇవ్వరు అని చెప్పి కూడా స్టూడెంట్స్ క్వశ్చన్ చేశారు. అక్కడ మనం ఫోటో చూడొచ్చు, కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ కి సంబంధించిన ఫోటో. అక్కడే కాల్తో తన్నారు కానిస్టేబుల్ అక్కడ. అండ్ రిటైర్మెంట్ ఏజ్ కోసం హన్మకొండలో రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎవరైతే స్టూడెంట్స్ ఆందోళనకు దిగారో కాల్తో తన్నడం కానిస్టేబుల్ క్లియర్ గా మనకి కనిపించింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండ నయీం నగర్ దగ్గర ఆందోళన చేపట్టారండి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కూడా వీళ్ళు. స్టూడెంట్లను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు, అందులోనే ఒక కానిస్టేబుల్ కాల్తో తన్నాడు. దీని మీద ఏబీవీపీ లీడర్స్ తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇట్లా స్టూడెంట్లు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. దాని గురించిన వార్త. అండ్ చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వాలి, సో చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ సాయాన్ని పునరుద్ధరించేలా జీవో సవరించాలని చెప్పి నేతనల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ కోరారండి. దాని గురించిన వార్త కూడా చూడొచ్చు. అండ్ ఏపీలో కలిపిన ఊర్లను తిరిగి భద్రాచలంలో చేర్చాలి, సో ఏపీలో ఏవైతే విలీనమయ్యాయో గ్రామాలు వాటిని తిరిగి భద్రాచలంలో కలపాలి, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదేం వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలీనమైన గ్రామాల ద్వారా 900 ఎకరాల భూమి ఏపీకి వెళ్ళింది, భద్రాద్రి రాముడి టెంపుల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ గతంలో 100 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు, కానీ ఆ నిధులు ఇంతవరకు మంజూరు కాలేదు అని చెప్పి ఆయన బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడారు. దాని గురించిన వార్త. అండ్ కాలేజీలకు లెక్చరర్లు రావాల్సిందే, ఇంటర్ బోర్డు సెక్రటరీ చెప్పారండి. సర్కారు ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లు సిబ్బంది రెగ్యులర్ గా రావాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు టీసాట్ దూరదర్శన్ ఛానల్స్ లో క్లాసులు అవి కంటిన్యూ అవుతాయి కాబట్టి పిల్లలకి ఏమైనా డౌట్స్ వస్తే జూమ్ ద్వారా అట్లనే వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా వాళ్ళు క్లారిఫై చేయాలి అని చెప్పి కూడా అన్నారు. సో స్కూళ్లు బంద్ పెట్టడంతో పిల్లలు ఇండ్లకే పరిమితం అయ్యారు, టీచర్స్ మాత్రం బడులకు వెళ్లి వస్తున్నారు. దాని గురించి వార్త. మన ప్రభంజనం ఆగదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ అండి. వచ్చే నెల 9న ఖమ్మంలో ఏదైతే పబ్లిక్ మీటింగ్ జరపబోతున్నారో అది గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి ఆ జిల్లా నేతలకి షర్మిల సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి భారీ జన సమీకరణ చేయాలని చెప్పి కూడా ఆమె పిలుపునిచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే మన ప్రభంజనాన్ని ఆపలేరు అని చెప్పి కూడా అన్నారు. పబ్లిక్ మీటింగ్ పై చర్చించారు. యాక్చువల్లీ ఆమె ఏమన్నారంటే నేను పాలేరు నుంచి పోటీ చేస్తా అని చెప్పి కూడా అన్నారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించే మీటింగ్ అక్కడ పోలీసులు అనుమతి ఇచ్చారు. సో కేవలం ఒక 5,000-6,000 మందితో సభ నిర్వహించుకోవచ్చు, కోవిడ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ అని చెప్పి అన్నారు. బట్ 100,000 మందితో సభ నిర్వహించేలా షర్మిల టీమ్ ఏర్పాట్లు అయితే చేస్తోంది. దాని గురించిన వార్త. అన్ని ఎగ్జామ్స్ వాయిదా, సో వెంటనే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పి ఉన్నతాధికారులకి సీఎం కేసీఆర్ ఆదేశించారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏతో పాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అన్ని కూడా
వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24-25 తేదీల్లో పలు యూనివర్సిటీల సెమిస్టర్స్ ప్రారంభమై వచ్చే నెల 15 వరకు జరగనున్నాయి. బట్ ఇవన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇంటర్ కాలేజ్ ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ హెచ్చరించారండి. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ వస్తే బీజేపీలోకి మోహన్ రావు పాటిల్. సో తరుణ్ చుగ్ ఆయనకి కండువ కప్పి ఆహ్వానించారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ పారిశ్రామికవేత్త భోస్లే మోహన్ రావు పాటిల్ బీజేపీలో జాయిన్ అయ్యారు. నిన్న ఢిల్లీలో బీజేపీ హెడ్ ఆఫీస్ లో జాయిన్ అయ్యారు. స్టేట్ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎంపీలు స్వయం బాపురావు, అరవింద్, రామచంద్రరావు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎంఐఎం గుండాలు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పి మండిపడ్డారు. భయంస బాధితులకి ఖచ్చితంగా బీజేపీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంఐఎంకి చెంచే పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారిందని చెప్పి అన్నారు. మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఉండడం వల్ల ప్రజలకి సరైన న్యాయం చేయలేకపోతున్నాను, భయంసలో వర్గంపై దాడులు జరుగుతున్నాయి, 4 చిన్నారిపై అకృత్యం జరిగింది, ఎంఐఎం ఆధిపత్యానికి బ్రేక్ వేయడమే తన కర్తవ్యం అని చెప్పి మోహన్ రావు పాటిల్ అన్నారు. దాని గురించిన వార్త. ఎన్నికలున్న రాష్ట్రాలకే ప్రాజెక్టుల రాష్ట్ర ప్రతిపాదనలన్నీ కేంద్రం పక్కన పెడుతోందని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తోంది తెలంగాణ మీద అని చెప్పి ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకి ఎన్నో సార్లు సాయం చేయాలని చెప్పి ప్రతిపాదనలు పంపించినా సరే ఏమాత్రం కేంద్రం ముందుకు రాలేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మన రాష్ట్రం ఇవ్వాలని కోరిన ప్రాజెక్టులను ఎన్నికలున్న పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ వరదలప్పుడు కేంద్రాన్ని తక్షణ సాయం కోరాము, ఒక పైసా కూడా ఇవ్వలేదన్నారు. నాలా డెవలప్మెంట్ కోసం చేపట్టే పనులకు కూడా సాయం చేయాలని అడిగితే అది కూడా ఇవ్వలేదు, ఏ స్కీమ్ కింద సాయం చేయడం సాధ్యం కాదని చెప్పి కేంద్రం చెప్పిందని చెప్పి కూడా అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వరద సాయం ఇవ్వలేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అట్లేం కాదు, 6.60 లక్షల కుటుంబాలకి 10,000 సాయం ఇచ్చాము, ఎన్నికలైపోయిన తర్వాత కూడా 69 కోట్లు బాధితులకు అందజేశామని చెప్పి మంత్రి కేటీఆర్ అన్నారు. 104 తర్వాత భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి హైదరాబాద్ ని, మరొకసారి ఇలాంటివి తలెత్తకుండా ఉండాలని చెప్పి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొచ్చాము. 30 ఏళ్ల అవసరాలకి తగ్గట్లుగా నీటి ప్రణాళికలు రచిస్తున్నాము హైదరాబాద్ కి సంబంధించి అని చెప్పి ఆయన అన్నారు. ఇక కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి 350 కోట్లు చెల్లించి మరీ 150 ఎకరాల భూమిని కేంద్రానికి ఇచ్చాము, అయితే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదని చెప్పి కేంద్ర మంత్రి చెప్తున్నారు అని చెప్పి కూడా అన్నారు. బట్ మరాఠ్వాడా ప్రాంతంలో మాత్రం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవ్వాలని చెప్పి అడిగినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైనా సాయం చేయాలని చెప్పి అడిగినా సరే కేంద్రం స్పందించట్లేదు అని చెప్పన్నారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఇవ్వాలన్నా ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పి కూడా కేటీఆర్ అన్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2 సహాయం చేయాలన్నా సరే కేంద్రం నుంచి స్పందన లేదు అని చెప్పన్నారు. 3 కాళేశ్వరం లాంటి భారీ లిఫ్ట్ స్కీమ్ ని పూర్తి చేసిన ప్రభుత్వాన్ని అభినందించాలన్న సంస్కారం కూడా లేదు కాంగ్రెస్ కి అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ లో హైదరాబాద్ మాదిరిగానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పన్నారు. సో మొత్తం 67,000 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేశామని చెప్పి కూడా మళ్ళీ చెప్పారు. గత 6 67,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పి తమిళనాడు మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెట్టినరు అని చెప్పన్నారండి. దేశంలోనే పండే పసుపులో తెలంగాణలో 30% పైగా పండుతుంది, అయినా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఆయన విమర్శించారు. ఇప్పటికే బోర్డు తీసుకొస్తామని చెప్పి బీజేపీ రాసిచ్చిన బాండ్ పేపర్ ఏమైంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఇప్పుడు బీజేపీ తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెడతామని చెప్పి పేర్కొంది, అంటే ఎన్నికలుంటే ఆయా రాష్ట్రాలకు ఇట్లాంటివి ఇస్తారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అప్పట్లోనే కేసీఆర్ సభలో చెప్పారు, రైతులు కనుక సహకార విధానంలో నడుపుకుంటామని చెప్పి ముందుకొస్తే ఖచ్చితంగా తెరిపించడానికి మేము సిద్ధమని చెప్పి ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాం, రైతులు కనుక ముందుకొస్తే వెంటనే ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పన్నారు. ఐటీ రంగంలో 17% వృద్ధి సాధించామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకి త్వరలో మంచి రోజులు అని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేశారండి. హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే కూడా తెలంగాణలో పీఆర్సీ ఎక్కువ ఉందని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాత పెన్షన్ ని పునరుద్ధరించారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దీన్ని చేయలేదు అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగులు, ఎంత పీఆర్సీ ఇచ్చారో చెప్పాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక శ్రీధర్ బాబుతో ఈటెల కేటీఆర్ నిన్న ముచ్చట్లు పెట్టారు, దాని గురించిన వార్త. అండ్ త్వరలో వీసీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారండి. యూనివర్సిటీలో వీసీల నియామకం గురించి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేసినాం, వాళ్ళ నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా వచ్చింది, త్వరలోనే వీసీ నియామకాలు పూర్తవుతాయని చెప్పి ఆమె చెప్పారు. ఖాళీగా 1,061 పోస్టులు ఉన్నాయి యూనివర్సిటీలో, వాటిని కూడా వెంటనే భర్తీ చేస్తామని చెప్పి అన్నారు. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దేందుకు బడ్జెట్ లో 2,000 కోట్లు ప్రతిపాదించామని చెప్పి కూడా మంత్రి చెప్పారు. అండ్ గిరిజన ప్రాంతాల్లో స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి సీఎం సూచించారు.
ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకి ఎట్లా సాయం చేయాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పన్నారు. ఒక పక్క ప్రైవేట్ టీచర్లు ఆగమైపోతున్నారు, ఇంకా ప్రభుత్వం ఆలోచన స్థాయిలోనే ఉంది. ఇక రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 14.5% ఖర్చు చేస్తున్నట్లుగా మంత్రి చెప్పారండి. సో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రకారం టీచర్లకి ప్రమోషన్స్ ఇస్తాం, అంతర్ జిల్లా బదిలీలు అంత కూడా ఉంటాయని చెప్పి కూడా మంత్రి చెప్పారు. అండ్ కబడ్డీ పోటీల పేరిట 4 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా అన్నారు. జాతీయ కబడ్డీ పోటీల పేరిట 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త, 250 మంది క్రీడాకారులు గాయపడ్డారు, అందులో 7 గాయపడ్డారని చెప్పి మంత్రి అబద్దాలు చెప్తున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాల పనులు పూర్తి చేయనని చెప్పి కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్సీ పోచంపల్లి విజ్ఞప్తి చేశారండి. వరంగల్లో 1000 స్తంభాల గుడి అలాగే రామప్ప టెంపుల్ అభివృద్ధికి సహకరించాలని చెప్పి నిన్న ఎంపీలు జోగిన్పల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాష్, మాలూత్ కవితతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ని కలిశారు, కలిసి విజ్ఞప్తి చేశారు. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాము, వీటిని సకాలంలో పూర్తి చేయాలని చెప్పి కూడా కోరారు. సో దానికి సంబంధించి ఆలయాల ప్రాముఖ్యత చరిత్రను మంత్రికి వివరించారు. దాని గురించిన వార్త, కరీంనగర్ అభివృద్ధిని గాలికి వదిలేసిండ్రు, అసెంబ్లీ ముట్టడిలో పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు నిన్న అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులకి నాయకులకి మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటలో పొన్నం పెదవు కూడా గాయమైంది అరెస్ట్ చేసే క్రమంలో. సో మొత్తం కరీంనగర్ అభివృద్ధిని అసలు గాలికి వదిలేశారు కేసీఆర్, పట్టించుకుంటలేరు. కొండగట్ట ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలి, మోతే కాలువ పనులు చేయాలని చెప్పి నేతలు సందర్భంగా డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త. అండ్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? సో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ నిన్న ధర్నా చౌక్ దగ్గర, ఇంద్రపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నాలో పాల్గొని కేంద్రాన్ని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం, ఏమైంది అసలు అది అని చెప్పి క్వశ్చన్ చేశారు. దీనికోసం ఇప్పటికైనా రాజకీయ నిర్ణయం జరగాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలో క్లియర్ గా చెప్పారు, పోలవరం ఏపీకేమో పోలవరం జాతీయ ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి విభజన చట్టంలో చెప్పిన దానికి దిక్కు లేకపోతే ఎట్లా అని చెప్పి ఆయన మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ దగ్గర జరిగిన ధర్నాలో ఆయన పార్టిసిపేట్ చేశారు. 1500 ఎకరాల భూసేకరణ చేస్తే రాజీవ్ గాంధీ ప్రధాని, గతంలో ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం 1500 ఎకరాల భూసేకరణ చేస్తే రాజీవ్ ప్రధాని అయ్యాక పంజాబ్ రాష్ట్రానికి ఇచ్చారు ఫ్యాక్టరీ అని చెప్పన్నారు. ఆ తర్వాత కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి 3 సార్లు ఆశ పెట్టారు, బట్ ఎప్పటికీ కూడా ఇవ్వలేదు. దీని మీద ఆర్టీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమాధానం అడిగితే అసలు తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ లేదు, కనిచూపు మేరలో కూడా రాదు అని చెప్పి సమాధానం వచ్చింది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అని చెప్పి ఆయన అన్నారు. కేసీఆర్ అన్ని పార్టీల నేతల్ని ఢిల్లీకి తీసుకుపోవాలని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మొత్తం అన్ని పార్టీల నాయకుల్ని కలుపుకుని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్రంపై ఒత్తిడి తేవాలి అని చెప్పి దాని గురించిన వార్త. ప్రతి ఏటా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని చెప్పి ఎమ్మెల్యే రఘునందనరావు అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారండి. డిఎస్సీ వేయకపోవడంతో టీచర్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది, ప్రతి ఏటా డిఎస్సీ వేయాలి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ పెడతామని చెప్పి హామీ ఇచ్చారు, ఏమైంది అది? మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన అన్నారు. విద్యకు ఏదైతే బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయో ఆ నిధులతో స్కూళ్లలో అదనపు క్లాస్ రూమ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. స్కూళ్లలో స్కావెంజర్లను తీసేశారు, అస్సలు విపరీతమైన అపరిశుభ్ర వాతావరణం ఉంది, వెంటనే ఏర్పాటు చేయాలి స్కావెంజర్స్ ని అని చెప్పి అన్నారు. గ్రౌండ్స్ లో పల్లె ప్రకృతి వనం పెట్టకుండా చూడాలి, ఎందుకంటే ఇప్పుడు పల్లె ప్రకృతి వనాలు అక్కడ డెవలప్ చేస్తే తర్వాత పిల్లలు స్కూల్స్ అవి తెరిచినప్పుడు వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ అవి లేక ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడనిస్తలేరు, అందుకే 4 రోజులుగా అసెంబ్లీకి వెళ్ళలేదని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, బస్తీ దవాఖానాలను టీకా కేంద్రాలు చేయాలి, ధనిక రాష్ట్రం వ్యాక్సినేషన్ లో ఎందుకు వెనుకబడిందని చెప్పి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ క్వశ్చన్ చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుంది కేసీఆర్ పరిస్థితి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఓ పక్క కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్నా సరే ఏం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ వ్యాక్సినేషన్ లో ఎందుకు ఇంత స్లోగా ఉంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం 943,092 మందికే వ్యాక్సిన్ వేశారు, ఇట్లయితే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఎప్పుడు ఇస్తారు వ్యాక్సిన్ అని చెప్పి శ్రవణ్ క్వశ్చన్ చేశారు. బస్తీ దవాఖానాలు అన్నింటినీ టీకా కేంద్రాలుగా మార్చాలి అని చెప్పి నిన్న గణపార్త దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆంక్షలు లాక్డౌన్లు వీటితో కాపాడలేరు జనాల్ని, కేవలం వ్యాక్సిన్ తోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా అన్నారు. తమిళనాడు తరహా స్ట్రాటజీని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారండి. ఇంకా పెద్దవాళ్ళకే టీకా వేస్తుంటే పిల్లల దాకా ఎప్పుడు వెళ్తుంది? ఒక 3 రోజులు పనులన్నీ పక్కన పెట్టి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఒకటి చేపట్టాలి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే ఇళ్లకే వెళ్లి వ్యాక్సినేషన్ వేసేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి
అన్నారు. స్కూళ్లు కాలేజీలను బంద్ పెట్టాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పాడు శ్రవణ్ అన్నారు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శనిలా ఉంది మన పరిస్థితి. మన దగ్గరే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కి సంబంధించి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంటే మన దగ్గర రాష్ట్ర ప్రజలకి టీకాలు అందకపోవడం ఏంటని చెప్పి శ్రవణ్ క్వశ్చన్ చేశారు. కేవలం 9 లక్షల మందికి టీకాలు వేసింది, కేంద్రం ప్రోటోకాల్ ని పాటిస్తూ పిల్లలకు కూడా కరోనా వస్తుండటంతో స్కూల్స్ బంద్ పెట్టారు. అసలు పిల్లలకి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. స్కూల్స్ ని మూసేసి షాపులు సినిమా హాళ్లు మాత్రం నడపడం కరెక్ట్ కాదు, దీని వెనక ఏదో కుట్ర ఉన్నట్లుగా అనిపిస్తోందని చెప్పి కూడా శ్రవణ్ అన్నారు. దాని గురించిన వార్త, ఫీజులు వసూలుకే స్కూల్స్ ఓపెన్ చేసి మళ్ళీ మూసేశారన్న అనుమానం వస్తోందని చెప్పి కూడా శ్రవణ్ మాట్లాడారు. అండ్ నీటి కాల్వలు అద్దంలా మెరవాలని చెప్పి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ కామెంట్ చేశారండి. బ్యారేజ్లు మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ దాకా, నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెళ్లి అన్ని వ్యవస్థల్ని కూడా పటిష్టపరచాలని చెప్పి ఆయన ఆదేశించారు. మూడో రోజు వరుసగా ఉన్నత స్థాయి సమీక్ష చేశారు ఇరిగేషన్ మీద. ప్రతి నీటి కాల్వ తుమ్మలు చెత్తా చెదారం లేకుండా అద్దంలా మెరవాలని చెప్పి ఆయన సూచించారు. ఇక ఆర్టీసీ కార్గో ప్రైవేట్ కి అవుట్ సోర్సింగ్ అప్పగించాలని చెప్పి సంస్థ నిర్ణయం అని చెప్పి మనం చూస్తున్నాం. యాక్చువల్లీ కార్గో పార్సిల్ సర్వీస్ ని ప్రైవేట్ కి అప్పగించాలని చెప్పి ఆర్టీసీ భావిస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ చూస్తున్నాం. కార్గో సర్వీసులకి పెద్దగా ఆదరణ లేకపోవడం, బుకింగ్స్ లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తోంది అని చెప్పి చూడొచ్చు. ప్రారంభించి ఏడాది కాకముందే కార్గో బుకింగ్ సెంటర్స్ ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. అవుట్ సోర్సింగ్ ఇస్తే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు సలహాలు కోరడంతో కార్గో స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ దీనికి సంబంధించి సర్కులర్ జారీ చేశారని చెప్పి చూస్తున్నాం. 140 కౌంటర్స్ పెట్టారు, బట్ అందులో బుకింగ్స్ చాలా అంతంత మాత్రమే. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏం చేయాలో 4 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఆదేశించారు. యాక్చువల్లీ ఏపీలో కూడా సేమ్ కార్గో సర్వీస్ ప్రారంభించారు, అయితే సొంతంగా మ్యాన్ పవర్ పెట్టుకుని నడపడంతో పెద్దగా అది గిట్టుబాటు కాలేదు. ఒక్కో ఎంప్లాయీకి 20,000 నుంచి 30,000 దాకా జీతం కూడా పెట్టారు. వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకి ఎక్కడ కూడా పొంతన లేకుండా పోయింది. సో ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఏపీలో ఫెయిల్ అయిందని తెలిసినా హడావిడిగా ఏమాత్రం అసలు ఏం జరిగింది, అక్కడ ఫెయిలియర్ కి రీజన్స్ ఏంటి అనే విషయం మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ కూడా హడావిడిగా తీసుకొచ్చేశారు కార్గో సేవలు. ఆర్టీసీలో బస్సులు తగ్గించడంతో ఖాళీగా ఉన్న ఉద్యోగులను వాడుకుని లాభాలు ఉంది అని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేశారు. పెద్దగా బూమ్ కూడా క్రియేట్ చేశారు ఆర్టీసీ కార్గో సర్వీస్ సూపర్ సక్సెస్ అని చెప్పి. అయితే డీజిల్ బస్సులు ఎంప్లాయీస్ జీతాలు అన్ని పోగా నష్టాలు వస్తున్నాయని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు పెద్దగా జనాదరణ లేకపోవడంతో అవుట్సోర్సింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు అని చెప్పి ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. డ్రైవర్లని ఆర్టీసీ సిబ్బందిని డ్యూటీ నుంచి తప్పించి కండక్టర్లు డ్రైవర్లుగా వాడుకుంటామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అయితే బస్సులు ఎక్కువగా నడవడం లేదు, వీరిని ఏం చేస్తారన్న క్వశ్చన్స్ కూడా. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు సమ్మె తర్వాత పూర్తి స్థాయిలో అసలు రోడ్డు ఎక్కలేదు. ఇక కరోనా తర్వాత మరింతగా బస్సులు తగ్గిన పరిస్థితి, మరి ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. దాని మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం వెయిట్ చేయాలి. బట్ అక్కడ ఫెయిల్ అయిందని తెలిసి కూడా సరైన ఆలోచన పాలోచన లేకుండా ఈ విషయంలో హడావుడిగా ముందుకు వెళ్లారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో రిటైర్మెంట్ ఏజ్ పెంపు బిల్లుని ప్రవేశపెట్టారండి నిన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. టీబీ టెస్ట్ లపై కరోనా ఎఫెక్ట్, డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో టీబీ టెస్ట్ల సంఖ్య బాగా తగ్గినట్లుగా చెప్పిందండి డబ్ల్యూహెచ్ఓ రీసెంట్ రిపోర్ట్ లో. కరోనా లాక్డౌన్ తో ఎప్పటికప్పుడు టెస్టులు జరగకపోవడంతో 2020లో కేసుల సంఖ్య 25% తగ్గింది టీబీ కేసుల సంఖ్య. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కరోనా వైరస్ వల్ల 14 లక్షల మంది టీబీ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందక చనిపోయారని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. సో రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఎక్కువట, 2019లో 24 లక్షల కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో 2017లో 44,644 టీబీ కేసులు ఉన్నట్లు గుర్తిస్తే 2018లో 52,000 మందికి 2019లో 70,000 మందికి వచ్చింది. దేశంలోనే మన రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. 2020లో కొంచెం తగ్గి 62,000 దగ్గర రికార్డ్ అయింది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ జిల్లాలో అత్యంత ఎక్కువగా 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. తక్కువగా 575 టీబీ కేసులు ములుగు జిల్లాలో నమోదైనట్లు చెప్పింది. అయితే రాష్ట్ర సర్కార్ ఎప్పటికప్పుడు టీబీ కేసుల నమోదు వివరాలు కేంద్రానికి వెల్లడించకపోవడం వల్లే బాధితులకి కేంద్రం నెలకిచ్చే 500 సాయం అందట్లేదని చెప్పి కూడా పలువురు మండిపడుతున్న పరిస్థితి. సో టీబీ టెస్టులపై కరోనా ఎఫెక్ట్ పడింది అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ ఆవేదనకు సంబంధించిన వార్త అది. ఏజిల్ కు మరో 3 నెలలు ఎంత దారుణం అంటే ప్రభుత్వ దవాఖాన, మనం ఏజిల్ గురించి చెప్పుకున్నాం కూడా, ప్రభుత్వ దవాఖానలపై పెత్తనం చెలాయిస్తోంది ఏజిల్ అనే సంస్థ. ఎక్కడికక్కడ అంటే మెయిన్ గా వీటిలో జరిగే శానిటేషన్ వర్క్ కానీ ఇతర నర్సులు కానీ ఇవన్నీ కూడా ఏజిలే చూసుకుంటుంది. గ్రేటర్ పరిధిలో 24 దవాఖానలకు సంబంధించి శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ విభాగాలన్నీ కూడా ఏజిల్ చూస్తుంది. 2017లోనే ఏజిల్ కట్టబెట్టారు. ఎంత నియంత్రణతోందో ఏజిల్ వ్యవహరిస్తుందో కూడా మనం కథనాలు చూసాం. అయితే మరొకసారి తన ప్రేమను చూపించింది సర్కార్ అని చెప్పి చూసినాం. మరో 3 నెలల పాటు కాంట్రాక్ట్ గడువు ముగిసింది, మరో 3 నెలల పాటు దాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి చూసినాం. ఈ ఏజిల్ సంస్థ వెనుక
ప్రభుత్వ పెద్ద ఒకరు ఉండడం వల్లే టెండర్స్ పిలవకుండా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దాని గురించిన వార్త. అండ్ సాగర్ నేతలతో ఇవాళ సంజయ్ మీటింగ్ జరపబోతున్నారండి. అభ్యర్థి ఎంపికపై ఢిల్లీలో నేషనల్ లీడర్స్ తో చర్చించి వచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సో ఇవాళ నేతలతో సమావేశమై మోస్ట్ ప్రాబబ్లీ ప్రకటించే ఛాన్స్ ఉంది ఒకటి రెండు రోజుల్లోనే. మెయిన్ గా ముగ్గురు మనకి కనిపిస్తున్నారు, డాక్టర్ రవినాయక్, కడారి అంజయ్ యాదవ్, నివేదితారెడ్డి. అండ్ టిఆర్ఎస్ నుంచి యాదవ కమ్యూనిటీకి చెందిన లీడర్ కి టికెట్ ఇవ్వాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ జానారెడ్డి కంటెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సో కొంత వ్యూహాత్మకంగా బీజేపీ అభ్యర్థి విషయంలో వ్యవహరిస్తోంది. ముఖ్యంగా హుజూర్ నగర్ లో గిరిజనుల భూముల కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు అదే వర్గానికి చెందిన నేతపై ఫోకస్ పెట్టిందని చెప్పి చూస్తున్నాం. డాక్టర్ రవినాయక్ గిరిజనులతో మంచి సంబంధాలు ఉన్నాయి, డాక్టర్ గా వారికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. సో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అండ్ ఒకవేళ యాదవ్ కమ్యూనిటీని బరిలోకి దింపాలనుకుంటే కడారి అంజయ్ యాదవ్ పేరుని కూడా పరిశీలిస్తున్నారు. 2014 లో ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి ఓట్లే పొందారు. ఇక రెడ్డి, నివేదిత రెడ్డి కూడా మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. 2018 ఎన్నికల్లో ఆమె కంటెస్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వెనుకడుగు వేశారండి, నేను బీజేపీ తరఫున బరిలో నిలిచే అవకాశం ఉందని చెప్పి నిన్న మొన్నటి దాకా పరోక్ష సంకేతాలు ఇచ్చారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బట్ ఇప్పుడు తన డెసిషన్ మార్చుకున్నట్లుగా బీజేపీ పెద్దలకు ఆయన సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను, మళ్ళీ అదే ఎమ్మెల్యేగా అవడానికి నియోజకవర్గం మారి కంటెస్ట్ చేయడం అవసరమా అని చెప్పి అండ్ మునుగోడు వదిలి వెళ్ళొద్దని చెప్పి ఆయన అనుచరులు కూడా ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. అందుకనే మనసు మార్చుకున్నట్లుగా ఆయన బీజేపీ పెద్దలకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అండ్ అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో సాగులో యాంత్రీకరణ పెరగాలని చెప్పి నిరంజన్ రెడ్డి అన్నారు. తాండాలను అభివృద్ధి చేస్తున్నామని సత్యవతి రాథోడ్ చెప్పారు. వైకుంఠధామాలు 95% పూర్తయ్యాయని చెప్పి ఎర్రబెల్లి దయాకరావు అన్నారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వాలి అని చెప్పి దుర్గం చిన్నయ్య అన్నారు. దాని గురించిన వార్తలు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారు, సర్కార్ సెంటర్స్ లో ఎక్కడ కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు అందుబాటులో లేవు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళ చూస్తున్నాం. సిటీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు క్యూలు కడుతున్నారు ఆసుపత్రులకి. సర్కార్ సెంటర్స్ లో కేవలం యాంటీజెన్ టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి, సరైన రిజల్ట్ రావడం లేదు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేద్దామంటే చేసుకుందామంటే అవి అందుబాటులో లేవు అని చెప్పి చూసినాం. ఉన్న చోటేమో టెస్టులు చేసుకోలేని పరిస్థితి. లాస్ట్ ఇయర్ ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం సెంటర్లతో పాటు ప్రత్యేకంగా బస్సులు కూడా నడిపారు. బస్సులు కొన్ని కొన్ని కాలనీస్ కి దానికి కూడా వెళ్లిన పరిస్థితి. మరి ఇప్పుడు అలాంటివి ఏమీ కనిపించట్లేదు. అప్పట్లో 2 నెలలు మాత్రం ఆ బస్సులు తిప్పారు, అవి ఏమయ్యాయని చెప్పి కూడా మనం ఈ ఆటగాళ్ళ చూస్తున్నాం. ఆర్టీపీసీఆర్ టెస్టులు సరిగా చేయకపోతుండగా బస్సులు వద్దకు వచ్చి వేలాది మంది టెస్టులు చేయించుకునేవారు, 2 నెలల పాటు తిరిగే ఈ బస్సులు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా సిటీలో 97 సెంటర్స్ లో యాంటీజెన్ టెస్టులే చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. యాంటీజెన్ లో నెగిటివ్ వచ్చి సింటమ్స్ కనిపించినా సరే నెగిటివ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు ఒక 2-3 రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్ లో టెస్ట్ చేయిస్తే ప్రైవేట్ లో వీళ్ళకి అందరికీ కూడా పాజిటివ్ వస్తుంది. ప్రస్తుతం సిటీకి ఆన్ అండ్ యావరేజ్ రోజుకి 100కు పైగా కేసులు వస్తున్నాయి అని డాక్టర్స్ చెప్తున్నారు. బట్ ఎక్కడ కూడా టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ వీటి మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళ చూసినాం. అండ్ దాని గురించిన వార్త. నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే పాత కక్షలతో చంపుకుంటున్నారు, గ్రేటర్ లో 3 నెలల్లో 14 హత్యలు 26 హత్యాయత్నాలు జరిగాయని చెప్పి పోలీసులు చెప్తున్నారండి. పోలీసులకి సీరియల్ మర్డర్ సవాల్గా మారాయి, రౌడీ షీటర్స్ మధ్య ఆధిపత్య పోరుతో దాడులు పెరిగిపోయాయని చెప్పి ఆటగాళ్ళు చూడొచ్చు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఎనుమామలకు మస్తుగా మిర్చి. సో తెల్లారక ముందే బస్తాలతో యార్డులు నిండిపోతున్నాయి, గతేడాదితో పోలిస్తే మిర్చి పంటకు రేటు పెరిగింది అని చెప్పి చూసినా. అండ్ ఒక అన్ఫార్చునేట్ వార్త, గుండెపోటుతో V6 రిపోర్టర్ చనిపోయిన వార్త. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వర్క్ చేస్తున్న V6 ఛానల్ రిపోర్టర్ టి వేణుగోపాల్ సడన్ గా గుండెపోటుతో చనిపోయారు. ట్రీట్మెంట్ వెంటనే ఖానాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు తీవ్రమైన గుండెపోటు రావడంతో, బట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయారు. అందరూ కూడా సంతాపం వ్యక్తం చేశారని మృతికి. దాని గురించిన వార్త. కొత్త వేజ్ బోర్డు అగ్రిమెంట్ చూసేది. సో బొగ్గుగని కార్మికుల 11వ వేతన ఒప్పందం కోసం నిర్మాణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. 10వ వేజ్ బోర్డుకి ఇంకా 3 నెలలే టైం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాని గురించి వార్త. ఇక నెక్స్ట్ పేజ్ వస్తే గద్వాల్లో పల్లి, మంచిర్యాల్లో మామిడి. సో జిల్లాల వారీగా కూడా 12 పంటలు సిఫార్సు చేసింది ICAR. డిమాండ్ ఉన్న పంటలు పండించాలి, సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలని చెప్పి రైతులకు సూచించింది. దాని గురించిన వార్త. ఉన్న ఇండ్లు కూల్చిండ్రు, కొత్త ఇండ్లు ఇస్తలేరు. సో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బాధితులు వెల్దుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి మరీ గృహప్రవేశాలు చేశారు. దాని గురించిన వార్త. రాత్రి రాయబారం, ఉదయం ఎంక్వైరీ. 400 మందితో సాగర్లో నామినేషన్ వేయిస్తానని చెప్పి రఘుమారెడ్డి అన్నారు. అమరవీరుల ఫ్యామిలీల సంఘం నేత ప్రకటనతో రూలింగ్ పార్టీ అలర్ట్ అయిందని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమూతి భాస్కర్ రావుతో ఫోన్ సంభాషణ లీక్ అయింది, మరుసటి రోజే పాత కేసులను పోలీసులు తవ్వితీస్తున్నారు అని చెప్పి ఆటగాళ్ళు చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఓపెన్ పేజ్, ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ గోస పట్టదా అని చెప్పి మనం ఒక ఆర్టికల్ చూడొచ్చు ఆ పేజ్ లో. సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాసిన ఆర్టికల్ అండ్ రిజర్వేషన్ల రూపు మారబోతున్నదా అని చెప్పి తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడిపాక కుమారస్వామి రాసిన ఆర్టికల్ కూడా మనం చూడొచ్చు. ఈ మధ్య ఒక క్వశ్చన్ వేసింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం మరాఠాలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై అమలు ఇంకెన్ని అసలు ఇంకెన్ని తరాలు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి, 50% దాటి రిజర్వేషన్స్ అమలు చేస్తే అసమానతలు పెరిగిపోవా అని చెప్పి సుప్రీం అనింది. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి చెందిన కులాలే లేవా అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. సో రిజర్వేషన్ల రూపు మారబోతున్నదా అని చెప్పి ఆయన ఈ ఆర్టికల్ రాశారు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే 18 రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్, నిన్న కేంద్రం అందరూ కూడా ఉలిక్కి పడే ఇష్యూ చెప్పింది. దేశంలో కరోనా కొత్త రకాన్ని గుర్తించామని చెప్పి కేంద్రం చెప్పిందండి. 18 రాష్ట్రాల్లో ఇది వ్యాపిస్తుందట, విదేశీ స్ట్రెయిన్స్ కూడా చాలా వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పింది. కేసులు పెరగడానికి ఈ వేరియంట్సే కారణం అని చెప్పి కూడా చెప్పింది. బట్ పూర్తిగా ఈ వేరియంట్స్ వల్లే అని చెప్పి చెప్పడానికి ఇంకా దాని మీద రీసెర్చ్ జరగాల్సి ఉంది అని చెప్పి అనింది. కేసులు వేరియంట్స్ పెరగడం ఆందోళనకరం అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్ విధిస్తున్నారు. మహారాష్ట్రలో 4 జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 5000కు పైగా కేసులు వచ్చాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హోలీ సంబరాలపై చాలా రాష్ట్రాలు బ్యాన్ విధించాయండి బికాస్ ఆఫ్ రైజింగ్ కరోనా కేసెస్. దాని గురించిన వార్త. పార్టీలోకి శశికళ వస్తే అభ్యంతరం లేదని చెప్పి తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అన్నారు. దాని గురించిన వార్త. జస్టిస్ ఎన్వీ రమణ కాబోయే సీజే అని చెప్పి చీఫ్ జస్టిస్ బాబ్డే ప్రతిపాదించారు. దాని గురించిన వార్త. రెండో తెలుగు వ్యక్తి అండి ఆయన. ఇంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఈయన చీఫ్ జస్టిస్ అయితే రెండో తెలుగు వ్యక్తి అవుతారు. ఇక భారతీయులు ఎవరు బయటోళ్లు కాదు, ఎన్నికల టూరిస్టులు అన్న మమత విమర్శలకి ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ బిడ్డనే సీఎం చేస్తామని చెప్పి మోడీ హామీ ఇచ్చారు. నందిగ్రామ్ ని దీది అవమానించారు, అందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా విమర్శించారు. దాని గురించిన వార్త. అండ్ కరోనాతో బ్రెజిల్లో ఒకే రోజు 3000 మంది చనిపోయారట. బ్రెజిల్ మాత్రం ఆగమైపోతుంది కరోనా వల్ల. అక్కడ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కరోనా 72% కంటే ఎక్కువ మందికి కరోనా సోకింది. మామూలుగా మన దగ్గర ఒక ఫీలింగ్ ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళకి రాదు, లేకపోతే యాంటీబాడీస్ బాగుంటాయని చెప్పి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ కూడా అంతే దారుణంగా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ వేవ్ ని ఈజీగా తీసుకోవడానికి లేదు, వీ షుడ్ బి వెరీ కాషియస్. అండ్ లైఫ్ ఎడిషన్కి వద్దాం. లైఫ్ ఎడిషన్కి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి, మీరు దాన్ని డిజిటల్ వర్షన్ లో చూడొచ్చు. చిన్నారుల్ని చిన్న వయసు నుంచి హ్యాపీగా పెంచాలంట, అప్పుడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చెడలవాట్లకి బానిస కాకుండా ఉంటారని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక బిజినెస్ పేజ్కి వస్తే బండ్ల రేట్లు పెరుగుతాయట. స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరగడంతో తప్పడం లేదని చెప్పి కంపెనీస్ అంటున్నాయి. వేరియంట్ ని బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయట. జనవరిలో కూడా ధరలు పెరిగాయి. ఇప్పటికే మారుతి, నిస్సాన్, జాక్సన్, రెనాల్డ్, హీరో, రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించాయి ధరల పెరుగుదలకు సంబంధించి. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఛార్జ్ తప్పదట, దాని గురించిన వార్త. కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లు ఢమాలంటున్నాయి, దాని గురించిన వార్త. పెట్రోల్, డీజిల్ జీఎస్టీలోకి ఇప్పట్లో రాకపోవచ్చు అని చెప్పి బీజేపీ ఎంపీ, జీఎస్టీ కౌన్సిల్ మెంబర్ సుశీల్ కుమార్ మోడీ చెప్పారు. దాని గురించిన వార్త. పాన్ ఆధార్ లింక్ కాకపోతే 1000 రూపాయలు ఫైన్ అట. ఈ నెల 31st లాస్ట్ డేట్. సో అది లింక్ కాకపోతే వెంటనే లింక్ చేసుకోండి. ఇవి వాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు. మీకు ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8కి వచ్చేస్తాను వెలుగు పేపర్ని వేలు పెంచడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం 8కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.